హాయ్ ఫ్రెండ్స్, మధు వసంతకి స్వాగతం. ఇవాళ మధుస్ ఫ్యామిలీ కిచెన్లో స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్ అండ్ స్పంజీ ఇన్స్టెంట్ దోశ విత్ టేస్టీ టమాటో చట్నీ. రాత్రి దోశలకు పప్పు నానబెట్టుకోవడాలు, పొద్దున రుబ్బుకోవడాలు అలాంటివి ఏమి అక్కర్లేదండి. అరగంటలో చక్కగా దోశ చట్నీ రెండు చేసేసుకోవచ్చు. ఒక అరకప్పు అటుకుల్ని తీసుకుని అరకప్పు పెరుగులో నానబెట్టుకోండి. ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకుని నీళ్ళలో నానబెట్టుకోండి. రెండు కలిపి మ్యాక్సిమం 20 నుంచి 30 నిమిషాలు నానబెడితే చాలు. అది నానేలోగా మనం టమాటో పచ్చడి చేసేసుకుందాం. టమాటో పచ్చడి కోసం మనం పోపు వేయించుకోవాలి కదా. ముక్కుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక 2-3 స్పూన్ల నూనె కాగిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు దోరగా వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత కొంచెం 4-5 గింజలు మెంతులు వేసి తర్వాత 5-6 మిరపకాయలు ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఒక చింత గింజంత చిన్న చింతపండు అది కూడా వేసేసి వేయించి అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ అదే మూకుల్లో మళ్ళీ 1-2 స్పూన్ల నూనె వేసి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటో ముక్కలు చక్కగా వేయించేసుకోవాలి. వాటిని మగ్గనిచ్చినట్టుగా వేయించుకోవాలన్నమాట. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు. ఇది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న పోపు ఉంది కదా, అది గ్రైండ్ చేసుకుందాం. ఈ పోపుని మొత్తం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా పౌడర్లా మాత్రం చేసుకోకండి, కొంచెం మురంగానే ఉండనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటోలు వేసేసుకుని దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా కంప్లీట్గా పేస్ట్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట. కొంచెం మురుగుగా ఉండడమే ఈ పచ్చడి స్పెషాలిటీ అండి. ఇంట్లో కొత్తిమీర ఉంటే దీనిపైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు, కానీ పూర్తిగా ఆప్షనల్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకులు తర్వాత ఉప్మా రవ్వ ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసేసుకుందాం. దానికి తగినంత 1/2 గ్లాస్ నీళ్లు కలుపుకుని దాన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని బరగ్గా చేసుకోకూడదండి, దీన్ని చక్కగా పేస్ట్ లాగే చేసేసుకోవాలి. దీంట్లో 1-2 స్పూన్లు ఉప్పు కలుపుకొని తర్వాత 1/2 స్పూన్ సోడా, వంట సోడా కూడా కలుపుకొని, బేకింగ్ సోడా, దాన్ని ఇంకా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఒక కావాలంటే టైం ఉంటే 10 నిమిషాలు ఉంచుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా అట్టు వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కలుపుకొని చక్కగా బాగా కలవనిచ్చి మీ ప్యాన్ వేడెక్కిన తర్వాత, దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చిన్న దోశలా చేసుకోండి. దాన్ని మరీ పెద్ద సర్కిల్లాగా చేసేయకండి, పెద్ద పెద్ద దోశల్లాగా చేసేయకండి. చాలా ఇంపార్టెంట్ అది, చిన్నగానే ఉండనివ్వండి. ఎక్కువ మెదిపేసి పెద్దగా పల్చగా మాత్రం చేయకండి. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుని ఒక్కసారి మూత పెట్టుకున్నారంటే ఆవిరికి బాగా ఉడికిపోతుందన్నమాట. అదేవిధంగా రెండో వైపు కూడా ఒకసారి కాల్చేసుకోండి. ఇన్స్టెంట్ స్పంజ్ దోశ అండ్ టేస్టీ టమాటో చట్నీ రెడీ. అద్భుతంగా ఉంది కదా కాంబినేషన్. అప్పుడే ఒప్పుకోకర్లేదండి మీరు. మీరు చేసుకుని ఎలా ఉందో మాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి, సరేనా? అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా. సీ యూ సూన్, బాయ్ బాయ్.